ఏపీ ప్రభుత్వం ఇవాళ ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి, గత వైసీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత జగన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి 2022-23లోని 8,114 కోట్లు, 2023-24లోని 9,023 కోట్లు, మొత్తంగా 17,137 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ఎవరు మోయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం 14,479 కోట్ల చెల్లింపులపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీ ప్రభుత్వం ఇవాళ ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి, గత వైసీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇంధన శాఖకు సంబంధించి నెలకొన్న పరిస్థితులపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మొత్తంగా శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? గడిచిన 5 ఏళ్లలో జగన్ సర్కార్ వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసం చేసిందనే విషయంపై వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానిలో భాగంగా ఇప్పటికే అమరావతి, అదేవిధంగా పోలవరం, ఈ రెండింటికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆ ప్రభుత్వంలో ఎలాంటి దారుణాలు జరిగాయనే విషయాన్ని ప్రజల కళ్ళ కట్టినట్టు వివరించిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇంధన శాఖకు సంబంధించి, ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఈ శ్వేతపత్రంలో ప్రముఖంగా గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీ అగ్రిమెంట్లు, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు లాంగ్ టర్మ్ లో ఏవైతే చేసుకున్నారో, 25 ఏళ్లకు అలా చేసుకున్నారో, ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు అన్నింటినీ రద్దు చేయడం చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కొరత ఏర్పడడం, తర్వాత అధిక రేట్లకు విద్యుత్ను కొనుగోలు చేయడం లాంటి అంశాలపైన ప్రధానంగా ఈ రోజు జరిగే శ్వేతపత్రం పైన చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా తీసుకుంటే కనుక ప్రధానంగా ఈఆర్సీ, ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ ఉంటుందో దాని దగ్గర ఏ విద్యుత్ రేట్ల పెంపుకు సంబంధించి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అనేది కూడా ఈ రోజు వివరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద తీసుకుంటే కనుక 2022-23లో 8,114 కోట్లు, అదే 2023-24లో 9,023 కోట్లు, మొత్తంగా 17,137 కోట్లకు సంబంధించి ట్రూఅప్ ఛార్జీస్ జగన్ సర్కార్ వేసింది. ఇప్పుడు ఆ ట్రూఅప్ ఛార్జీస్ ఎవరు భరించాలి అనేది ప్రశ్నార్థకమైన పరిస్థితి. ఇది ప్రజలపై వేయాలా లేదా ప్రభుత్వమే దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది కూడా చూస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ఈరోజు ప్రధానంగా శ్వేతపత్రం సమయంలో చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 14,479 డిస్కమ్లకు చెల్లించాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు శ్వేతపత్రంలో చెప్పే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంధన రంగంలో కోట్ల రూపాయల రుణాలు ఈ కంపెనీలు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 34,090 కోట్ల రూపాయల రుణాల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఏడాది దాదాపు మే నాటికే 53,560 కోట్ల రూపాయల వరకు కూడా రుణాలను కలిగి ఉన్న పరిస్థితి, దీంట్లో 34,090 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ రంగం ఏ విధంగా గతంలోకి ఇప్పటికీ మారింది, రాష్ట్ర విభజన సమయానికి విద్యుత్ లోటున్న రాష్ట్రాన్ని విద్యుత్ సర్ప్లస్ రాష్ట్రంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే తిరిగి దీన్ని విద్యుత్ లోటున్న రాష్ట్రంగా మార్చేశారు. దీంతో పాటు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే, విద్యుత్ బయట కొనుగోలు చేస్తున్న పరిస్థితి, వీటన్నింటినీ కూడా ఈరోజు వివరించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సత్య.